లోను 12 అక్టోబర్ 2014లో వచ్చినప్పుడు మొత్తం విశాఖపట్నం అంతా అతలాకుతలమైపోయి సుమారు 3 రోజులు చాలా ఇబ్బంది పడిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా అత్యంత అద్భుతంగా ప్రజలకి సేవ చేసి పవర్ సప్లై కూడా వెంటనే వచ్చినట్టు చేసి అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకుని వచ్చి అత్యంత అద్భుతంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అట్లాగే మనకి 4 రోజులో 15 రోజులో ఆ రోజు అప్పుడు ఇబ్బంది పడిన మాట వాస్తవం విశాఖ ప్రజలు, అట్లాగే నార్త్ కోస్టల్ ఆంధ్ర ప్రజలు కూడా. కానీ ఇదివరకు పైన దుర్మార్గపు ప్రభుత్వంలో మాత్రమే హుద్దూద్ సైక్లోనే బెటర్గా అనిపించే విధంగా 5 సంవత్సరాల పరిపాలన విధానం అత్యంత దారుణమైన పరిపాలన చేసి ఏదైతే హుద్దూద్ సైక్లోన్లో ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే విశాఖపట్నంలో సినీ ఇండస్ట్రీస్ వారు అధ్యక్ష, హైదరాబాద్లో ఉండి సినీ ఇండస్ట్రీ వారు కూడా ఇక్కడ హుద్దూద్ ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో బక్కన్నపాలెంలో వారు 350 ఇళ్ళు నిర్మాణం చేపట్టారు, అన్నీ రెడీగా ఉన్నాయి. కానీ దాన్ని మాకు నార్త్ నియోజకవర్గంలో అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఇల్లు బక్కన్నపాలెం మధురవాడలో సినిమా ఇండస్ట్రీస్ వారు కట్టిన ఇల్లు నార్త్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. తర్వాత అవన్నీ కంప్లీట్ చేసేటప్పటికి 2018-19 ఇంకా మనము అలాట్మెంట్ చేద్దామనుకున్న సమయంలో కొన్ని రాజకీయ కారణాలతోటి ఆనాటి ఉన్న మంత్రులు, మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, ఒక కొన్ని రాజకీయ కారణాలతోటి మాకు కేటాయించిన ఇల్లుని పెండింగ్ పెట్టారు అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు అధ్యక్ష, ఎందుకంటే ఎక్కువ మాటది బాగోదు, ఒక పెండింగ్ పెట్టి తర్వాత అప్పటి నుంచి కూడా జెన్యున్ పీపుల్కి కేటాయించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నేను 2019లో ఓడిపోయిన మలాన వాళ్ళకి కేటాయించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏదో విధంగా కాపాడుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఈ మధ్య మన ఎలక్షన్స్ ముందు కనీసము 150 మందికి ఎవరైతే ఇన్ఛార్జ్గా నార్త్ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జ్గా డబ్బులు తీసుకున్న ఆరోపణలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష, 150 మందికి కేటాయించినట్టు మాకు తెలిసింది వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష డెఫినెట్గా దీనిపైన ఎంక్వైరీ వేసి మిగిలిన ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లుని ఇంకా పెండింగ్ పెట్టి ఇమీడియట్గా మంత్రివర్యులు కొంచెం దయచేసి చూసి నార్త్ నియోజకవర్గానికి ఏదైతే కేటాయించారో వారికి ఇవ్వవలసిందిగా మా